పెరిగిన గ్యాస్ ధరలపై ఖమ్మంలో కమ్యూనిస్టులు మండిపడ్డారు. నగరంలోని ఎన్ఎస్టీ రోడ్లో సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇప్పటికే పెరిగిన గ్యాస్ ధరలతో పేదలు, సామాన్య ప్రజలకు తీవ్ర ఆర్థిక భారాలు పడుతున్నట్లు సిపిఐ నాయకుడు మహమ్మద్ సలాం అన్నారు. నేడు మరో 50 రూపాయలు గ్యాస్ బండపై ధరను పెంచడం దారుణమన్నారు. బీజేపీ ప్రభుత్వంలో పేదలు బ్రతికే పరిస్థితి లేకుండా పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంబానీ, అదానీ కుటుంబాలకు లక్షల కోట్ల రూపాయలు దారాదత్తం చేస్తూ ప్రజలపై పన్నుల భారం వేస్తున్నట్లు ఆరోపించారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని, లేదంటే ప్రజా ఉద్యమాలు చేపడతామని సిపిఐ నాయకులు స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయల 19 పైసలు పెంచడం జరిగింది. ఇప్పటికే 1130 రూపాయలు ఇప్పుడు తీసుకుంటున్నారు. అంటే ఈ 50 రూపాయలు మళ్ళీ కలిపితే 1180 రూపాయలు గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి. మా పక్కన నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయి ఒక పూట కూడా తినని పరిస్థితుల్లో ఈరోజు ప్రజల్లో ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు గ్యాస్ ధరలు పెంచడం అనేది సిగ్గు చేయడం విషయం. ఒక పక్కన అడానీ లాంటి వాడు 1000 కోట్ల రూపాయలు కుంభకోణాలు బయట వస్తుంటే దాని మీద పోకుండా ప్రజల మీద కావాలని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ గ్యాసు నిత్యావసర ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారు. ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలా? ఈ దీన్ని దృష్టి మళ్లించడం కోసం హిందూ ముస్లిం అనో లేకుంటే ఇంకోటనో లౌజు కాదని పేర్లతో ప్రజల దృష్టి మళ్లిస్తూ ఈరోజు ప్రజలపై భారాలు మోపుతున్నారు. అందుకోసమే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని చెప్పి నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి. గ్యాస్ ధరలు చెప్పకుండా పెంచుతారు, దెబ్బ తగలకుండా పెంచుతారు అనమాట ప్రజల మీద. ఈ రకంగా రేట్లు పెంచుకుని పోతే పేదవాడు మధ్యతరగతి ఏం తినాలి? డబ్బులు ఉన్నాడంటే కొనుక్కొని తింటాడు. మా తర్వాత కానీ పేద వర్గాలు మధ్యతరగతి వర్గాలకు నువ్వు ఏం చేస్తున్నావు అని మేము అడుగుతా ఉన్నాం. గ్యాస్ ధరలు పెంచకుండా పోతే, నిత్యావసర ధరలు పెంచకుండా పోతే నువ్వు ఎందుకు తిప్పా? నీ పాలన ఏందని మేము అడుగుతా ఉన్నాం. మహిళలుగా ఏం చేస్తున్నావు అని, మహిళలకు ఏం చేస్తున్నావు అని మేము అడుగుతా ఉన్నాం.